పార్లమెంటు ఎన్నికల ముందు బీఆర్ఎస్ కు వరుసగా షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. ఒక్కొక్కరు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ఇప్పుడు మరో నేత బీఆర్ఎస్ కు రాజీనామా చేసేందుకు రెడీ అవుతున్నారు. సిర్పూరు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కారు దిగి హస్తంగూటికి చేరబోతున్నారని సమాచారం. బీఎస్పీ తెలంగాణ అధ్యక్షుడు ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తో భేటీ కావడం, వచ్చే ఎన్నికల్లో ఇద్దరు కలిసి పోటీ చేయడంపై కోనేరు కోనప్ప ఆగ్రహంగా ఉన్నారు. గత ఎన్నికల్లో సిరిపూర్ నుంచి కోనప్పపై ప్రవీణ్ కుమార్ పోటీ చేశారు. కేసీఆర్ కు ఎంతో గౌరవం ఇచ్చినా తనకు మాత్రం మాట కూడా చెప్పకుండా బీఎస్పీతో పొత్తు పెట్టుకోవడంపై ఆయన అభ్యంతరం చెబుతున్నారు. మంగళవారం తన కార్యకర్తలతో కోనప్ప రహస్య సమావేశం నిర్వహించారు. త్వరలోనే కాంగ్రెస్ లో చేరనున్నట్టు సమాచారం. పార్లమెంటు ఎన్నికల ముందు బీఆర్ఎస్ కు వరుసగా షాక్ల మీద షాక్లు తగులుతున్నాయి. ఒక్కొక్కరు పార్టీకి గుడ్ బై చెబుతున్నారు. ఇప్పుడు మరో నేత బీఆర్ఎస్ కు రాజీనామా చేసేందుకు రెడీ అవుతున్నారు. సిర్పూరు మాజీ ఎమ్మెల్యే కోనేరు కోనప్ప కారు దిగి హస్తంగూటికి చేరబోతున్నారని సమాచారం.